హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది, అందరు ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి వేరే వేరే పార్టీస్లోకి చేరుతున్నారని గతంలో మొత్తం కూడా మనం చూస్తున్నాం ఇదంతా. అయితే జగన్ గారికి ఇటువంటి పరిస్థితి రావడానికి మేజర్ రీజన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి కొంతమంది చెప్పడం చూస్తున్నాం. సజ్జల గారు ఎందుకు రీజన్ అవుతారు, ఆయన ఏం చేశారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే జగన్ గారికి పరిస్థితి వచ్చింది, వైసీపీ మొత్తం ఖాళీ అవ్వడానికి మేజర్ రీజన్ ఆయనే అని చెప్పేసి చెప్తున్నారు సార్, ఇది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు, మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అది కోయిన్సిడెన్సా లేకపోతే ఈయన వల్ల జరిగిందో అంటే తెలియదు కానండి. ఈయన పార్టీ వ్యవహారాలని అధికార ప్రతినిధిగా అయిన తర్వాత పబ్లిక్కి, దీనికి వైఎస్ఆర్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రతిదీ కూడా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం కానీ విమర్శించడం కానీ, ఆ ప్లానింగు, ఆ స్క్రిప్టు, ఆ కథ, కర్త, కర్మ, క్రియ అన్నీ సజ్జల గారే అని ఒక వాదం అయితే ఉంది. సో అది ఎప్పటి నుంచో అంటే కొంతమంది విశ్లేషకులు ఇది ఎప్పుడో గెస్ చేశారు, బట్ అది ఎప్పుడు ఎక్కడ బయటికి రాలే. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు, ఆయన ఏం చెప్తే అదే వింటాడు, ఆయన ఏం చెప్తే అదే నమ్ముతాడు అనేలాగే ఉంది. బట్ ఆయన అసలు ఎక్కడో వెనక ప్లేస్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ ప్లేస్ వరకు ఎలాగెలగలిగాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంతకుముందు 2014 ఎన్నికల ముందు వరకు కూడా, 2014 ఏంటి ఆల్మోస్ట్ ఆల్ 2019-18 ఎన్నికలు, 19 ఎన్నికలు అయ్యే 18 వరకు కూడా విజయసాయిరెడ్డి గారు సెకండ్ ప్లేస్లో ఉండేటవారు. ఓకే, కదా, ఒకసారి అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు పార్టీలో కీలక వ్యక్తి అయినప్పటికి కూడా సెకండ్ ప్లేస్ ఈయనకు వచ్చారనే చాలామంది అభిప్రాయం. ఆయన వచ్చిన తర్వాతనే ప్రతీది కూడా విమర్శలు కూడా ధీటుగా చేయడం, బాగా ఫ్యామిలీ వరకు వెళ్ళిపోవడం, ఎలాగంటే ప్రతిపక్షాలని దియ్యబట్టడం, ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ హిస్ సన్, ఆయన సజ్జల భార్గవ్ గారు, ఆయనకే ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా నియమించారని, ఏపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఆయనే కొన్ని స్క్రిప్ట్లు చాలామందికి ఇస్తారని, ఇలా తిట్టమని చెప్తారని, ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కానీ పోస్టులు కానీ వైరల్ అయ్యేవి కానీ ఇవన్నీ కూడా భార్గవ్ గారే ఇన్ఛార్జ్. అఫ్ కోర్స్ భార్గవ్ గారికి ఇచ్చారు, కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారే మ్యానిపులేట్ చేశారు అందుకే ఇచ్చారు అని చెప్పి ఒక కీలకమైన వ్యక్తి, అంతవరకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి కూడా బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు పేరు అనవసరం. సో అంటే అంతగా ప్రభావితం చేశారు. అది విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే రాజకీయం రాజకీయం లాగా ఉండేది, ఒక విమర్శ ఒక స్థాయి వరకే ఉండేది. బట్ ఈయన వచ్చాకే మరీ తారాస్థాయికి వెళ్ళిపోయింది, పర్సనల్గా వెళ్ళిపోయింది, ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది, తల్లి చెల్లి భార్య అటువైపు కూడా మాట్లాడే పరిస్థితి రావాలి వచ్చింది అనేది ఒక వాదం. అది అదే అంటున్నారు, అది కోయిన్సిడెన్సా లేదా నిజంగా ఈయన వల్ల జరిగిందనే తెలియదు కానీ, బట్ అదే మనకు వాస్తవం అనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా, ఆయనకి చాలా సన్నిహితుడు, దూర బంధువు కూడా, అటువంటి వ్యక్తి కూడా ఒక మీడియా సమావేశంలో ఏమని మాట్లాడారంటే, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరందరూ కష్టపడి పనిచేస్తారని చెప్పండి, నేను నిలబడతాను, మీరు నాకు హామీ ఇస్తే నిలబడతాను అంటున్నారు. అంటే అది ఎంత మాట చెప్పండి, ఒక నాయకుడు అనేవాడు కింద శ్రేణులకి కార్యకర్తలకి సూపర్వైజింగ్ చేసి వాళ్ళని ధైర్యం నింపి, వారు బాబు మనం వెళ్ళి ఓట్లు అడగాలి, మనకు రావాలి, మన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పడం పోయి తిరిగి మీరందరూ ఒప్పుకుంటే నేను పోటీ చేస్తారనే స్థాయికి వచ్చారంటే లోపల ఏదో మదన పడుతున్నారనే విషయం మాత్రం అర్థమైంది కదా. అలా అంటూనే ఆ సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆయన అంటే మనకి ఎక్కడో అక్కడ వరకు ఉంటుంది మన మనసులో ఆయన స్థానం, బట్ ఆయనకి మన మీద ఉండాలి కదా. మీరు వీడియో చూసే ఉంటారు బయట, అండ్ మోర్ ఓవర్ మా అబ్బాయిని కూడా తీసుకురావాలనుకుంటున్నాను కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంత బాగాలేవు, చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడారు. వెళ్ళి కలవడానికి వెళ్ళడానికి కూడా ఆయనకి అపాయింట్మెంట్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తికే అపాయింట్మెంట్ దొరకపోవడము, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోకి ఎంట్రీ దొరకపోవడం, ఉన్నా కూడా మాట్లాడడానికి సమయం కేటాయించకపోవడము, ఇట్లా రకరకాలుగా అంటే అవన్నీ ఇంకా పోను మీరు సంక్రాంతి తర్వాత బయటకు వచ్చే పరిస్థితి వస్తే అప్పుడు ఓపెన్ అవుతారేమో, లేదు అప్పటికి బయటకు వస్తే కుటుంబ పరువు పోతుంది కదా అని చెప్పి మెల్లగా సైలెంట్ అయిపోవచ్చేమో కానీ చాలా వరకు ఉంది ఆ ఫీలింగ్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే నిలబడి అన్నీ తానే చూసుకోవడం అనేది వాస్తవం.
బట్ చూసుకున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చింది, మిగతా ఎవరిని కూడా దగ్గరికి చేరనివ్వట్లేదు అనే వాదం కూడా కింద స్థాయి శ్రేణుల్లోనూ కొంతమంది నాయకుల్లోనూ ఉంది. కొంతమంది ఓపెన్ అవుతున్నారు, ఇంకొంతమంది ఓపెన్ అవ్వట్లేదు. సో దానికి కారణం పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి చెప్తే చెప్పారు, కానీ ఈయనేమైంది, ఈయన అధినేత, ఈయనకి తెలియాలి కదా, ఈయనకి అందరూ కావాలి కదా. అన్ని 175 నియోజకవర్గాలు, ఇప్పుడున్న 13 ఉమ్మడి జిల్లాలు, ఇవన్నీ కూడా అందరు కార్యకర్తలు, అందరు నాయకులు కూడా ఈయనకి ఇంపార్టెంటే కదా. ఈయన ఒక అడుగు ముందుకేసి ఈయనే సభలు సమావేశాలు లేదంటే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే బాగుంటుంది కదా అనే ఒక అభిప్రాయం అయితే కార్యకర్తల్లో ఉంది. బట్ అది అక్కడ వరకు రీచ్ అవ్వట్లేదా, లేదా ఈయన రీచ్ చేయట్లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. భార్గవ్ సజ్జల గారి అబ్బాయి భార్గవ్ వచ్చిన తర్వాత ఇది కాస్త ఇంకెక్కువైంది అనే వాదం కూడా ఉంది. దానివల్ల వైఎస్ఆర్సిపిలో యాక్టివ్గా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైడ్ అయిపోయారు. మొన్నటికి మొన్న శ్రీరెడ్డి విషయం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీరెడ్డి గారు కూడా ఇలాగే మేము పార్టీ కోసమే పనిచేస్తున్నాం, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఈరోజు మాకు ఓన్లీ ఇన్కమ్ ఇదే, దీని మేము స్ట్రైట్ అవే ప్రతిపక్షాలని దుయ్యబట్టడం తిట్టడం వల్ల మా బ్లాగులు బ్లాక్ చేస్తున్నారు, మాకు ఇదే ఆధారం, మీరు దయచేసి ఆదుకోవాలి, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ మాకు ఆదుకోవాలన్నట్టుగా ఆవిడ విన్నవించుకోవడం చూసాము. దానికి అప్పుడే చాలా వరకు సోషల్ మీడియా వచ్చిన కథనాలు ఏంటంటే ఇవన్నీ కూడా తీసిపడేసి కేవలం ఒక భార్గవ్ గారిని హైలైట్ చేస్తున్నారు, సజ్జల భార్గవ్ రెడ్డి గారిని, ఆయనకే ఈ గంపగొత్తగా ఈ నిధులన్నీ మళ్లిస్తున్నారు అనే ఒక వాదం కూడా ఉంది. సో ఇట్లాంటివన్నీ కలిపి చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చాక ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వాళ్ళ కార్యకర్తలకి పార్టీలో ముఖ్యమైన నాయకులకి దూరం అయ్యారనే వాదం అయితే ఉంది. అది బికాజ్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారా, లేదా కాలం ప్రభావమా, లేదా ప్రభుత్వంలో ఉండే పథకాలు ఆ ప్రజల వ్యతిరేకత కూడా కారణం అయ్యుండొచ్చు. అదే అంటున్నారు, నేను ఫస్ట్ ముందు నేను అదే చెప్పాను, ఇది కోయిన్సిడెన్స్, దాన్ని ఏమంటారు, యాదృచ్ఛికమా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభావం ఇక్కడ పడిందా అని. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కొక్కరుగా కొంతమంది బయటపడలేక, కొంతమంది బయటపడి, కొంతమంది పార్టీ వదిలేసి, కొంతమంది సభ్యత్వానికి రాజీనామా చేసి, ఇంకొంతమంది విజయమ్మ గారితో మొరపెట్టుకొని, ఆ మధ్యకాలంలో విజయమ్మ గారు ఇలాగే ఒంగోలు ఎవరినో దూరబంధు ఒక పెద్ద ఆవిడ ఉంటే పలకరించడానికి వెళ్తూ వెళ్ళినప్పుడు అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆవిడతో మొరపెట్టుకోవడం, ఆవిడతో పాటు మరికొంతమంది అమ్మా బాబు తీరు ఏం బాగుండట్లేదు, మీరేనా చెప్పండి అన్నట్టుగా, అంటే బాబు తీరు బాగాలేదని చెప్తున్నారు, అంటే బాబు మాకు ఎవరికి కలిసే అవకాశం, మా అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే అవకాశము ఎక్కడా పట్టించుకోవట్లేదని చెప్పారు. కానీ అక్కడ బాబు వరకు వెళ్ళనివ్వకుండా ఒక గేట్, ఒక చెక్ పోస్ట్ ఆగిపోతుంది, సజ్జల గారు అనే చెక్ పోస్ట్ వల్ల ఆగుతుంది అనే అభిప్రాయం కొంతమందిలో ఉన్నా ఎవరు అది ఆ స్థాయి వరకు తీసుకెళ్లేదు. అంటే బాబు మనవాడు కదా, జగన్ బాబు మనతో ఉంటాడు కదా అనే ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు. కాకపోతే మీరు ఈరోజు క్వశ్చన్ అడిగిన దానికి సరే అది చినికి చినికి గాలివాన అయినట్టుంది, సజ్జల గారి ప్రభావం ఇలా ఉండడం వల్ల ఒక్కొక్కరుగా జగన్ ఒంటరైపోతున్నారుగా దీనివల్ల. అది ప్రజల్లో వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, లేదంటే వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రభావమో తెలియదు, కానీ వెరసి జగన్ గారు ఒంటరైపోతున్నారుగా. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదేంటి మహాభారతంలో శకుని పాత్ర పోషిస్తున్నారా అన్నట్టు కూడా కొంతమంది విమర్శకుల అభిప్రాయం. శకుని పాత్ర ఎలా ఉంటుందంటే మహాభారతంలో దుర్యోధనుడి వైపే ఉంటారు, కానీ దుర్యోధనుడికి యాంటీగా పనిచేస్తుంటారు. అంటే అవతల పాండవుల్ని పూర్తి స్థాయిలో రెచ్చగొడితే కదా కురుక్షేత్రం జరిగేది, అప్పుడు వాళ్ళ చేతిలో వీళ్ళు చస్తారు కదా అన్న. అంటే అలాంటి స్థాయిలో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే కేవలం జగన్ గారు ఇలా అయిపోయారు అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. దాంట్లో ఎంత వాస్తవం అన్నది మనకి ఇంకా కొద్ది రోజుల్లో ఓపిక పడితే మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. రోజు ఒక్కొక్కరుగా పార్టీ విడిపోవడం, జగన్ ఒంటరి అయిపోతున్నారా, అప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని చూసుకున్నా గానీ 170 నియోజకవర్గాలు ఆయన ఒక్కడే పోటీ చేయలేడుగా, అన్ని ఆయనే చూడుకోలేడుగా. జగన్మోహన్ రెడ్డి 100 నియోజకవర్గాలు పోటీ చేయలేరుగా. సో ఇట్లాంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరి అవి ఏ స్థాయికి తీసుకెళ్తాయో, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా ఒప్పిస్తున్నారో అనేది పెరుమాళ్ళకే ఎరుక. సార్, ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్ సజ్జల గారికి? మరి అంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి ఆయనకి ఇవ్వకపోవడం ఏంటంటే, ఆయన సీట్ల కేటాయింపులో సిట్టింగ్ లో అన్ని కూర్చుంటారుగా. విజయసాయిరెడ్డి గారు రెండో స్థానంలో ఉండేవారు, విజయసాయిరెడ్డి గారి పేరు ఈ మధ్యకాలం వినిపించట్లేదు. ఆయన కూడా ఎక్కడ విమర్శలు అంతగా చేయట్లేదు. ఎక్కడో పార్లమెంట్ లో సమావేశాలు అయినప్పుడు కొన్ని విధాలుగా కొన్ని సందర్భాల్లో చేశారే తప్ప
ఇక్కడెక్కడ ఇప్పుడు కనిపించట్లేదు. మేబీ ఈయన ప్రాభవం పెరిగిన తర్వాత ఆయన అలిగారేమో, లేదా ఈయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఆయన కొంచెం సైడ్ అయ్యారేమో, రకరకాల కారణాలు కదా. అదే అందుకే అన్నాను, ఇది కోయిన్సిడెన్సా లేదా సజ్జల గారి వీళ్ళందరినీ దూరం చేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. అదే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.